ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, కేంద్ర వ్యవసాయ శాఖలో ఒక ప్రత్యేక కార్యదర్శి, ఒక బాలనటుడు, ఒక రచయిత కూడా. ఇంతేకాక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో సభ్యుడు. ఇన్ని విభిన్నమైన కోణాలున్న ఆ మహానుభావుడు ఎవరో అనుకుంటున్నారా? ఆయన పేరే డాక్టర్ మోహన్ కంద. 4 దశాబ్దాలుగా సివిల్ సర్వెంట్గా ఎన్నో బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించి 2 దశాబ్దాలకు పైగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆయన ఎన్నో సేవలు అందించారు. వారు చేసిన సేవలకు గాను కేవలం రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపును పొందారు. 2003 నుంచి 2005 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఆ తర్వాత పదవి విరమణ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ మోహన్ కందా గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం. సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. సో మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కన్నా కూడా విశ్రాంతగా ఎక్కువ బిజీగా ఉన్నారని వింటున్నాం. అసలు నాకు ఒక విధంగా ఆలోచిస్తే పదవి విరమణ చేసిన తర్వాతే విశ్రాంతి అనేది పూర్తిగా మానేసాం అనిపిస్తుంది. అవునా? అన్ని పనులు చేయాల్సి వచ్చింది. రకరకాలుగా అదృష్టం భగవంతుడి దయవల్లో ఎన్నో రకాల అవకాశాలు నాకు వచ్చాయి. ఫస్ట్ సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా క్రాప్ హాలిడే అని ఈస్ట్ గోదావరి రైతులు ప్రకటించారు, పంట పెంచామని. ఓకే. ఎందుకో చూడమని చెప్పి ఒక కమిటీ వేసి దానికి నన్ను అధ్యక్షుడిగా వేసి వెళ్ళమన్నారు. అది కొంచెం చేశాను. తర్వాత మరి ముఖ్యంగా చైతన్య అకాడమీ, ఐఏఎస్ అకాడమీ అని ఒకటి ఉంది, అది పద్మనాభయ్య గారు రిటైర్డ్ ఇప్పుడు స్టాఫ్ కాలేజ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ అంటారు, డైరెక్టర్ జనరల్. ఆయన ఏమో అక్కడ వాళ్ళకి సివిల్ సర్వీసెస్కి తయారవుతున్న విద్యార్థులకు విద్యార్థులకి చదువు చెప్తా ఉంటే తప్పకుండా అండి మొదలుపెట్టాను. అది ఇప్పటిదాకా చేస్తే రోజు ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఈ గ్రూప్ 1 సర్వీసెస్ మన తెలంగాణవి, ఆంధ్రావి, ఐఏఎస్ ఐపీఎస్ అవి కూడాను ఓ 20-30 మంది వాళ్ళు పాస్ అవ్వడం వెళ్ళడం అది జరుగుతూనే ఉంది. అది చాలా ఎంతో తృప్తి ఇచ్చే పని అది. ఎందుకంటే మనం అనుభవం పంచుకోవడం కదా, అందులో వాళ్ళకి చెప్పగలిగిన నాకు ఆసక్తి ఉంది, చెప్పగలిగిన విశేషాలు ఉన్నాయి. ఓకే. వాళ్ళకు కూడా నేర్చుకోవాలని చెప్పి బాగుంది, చదవటం బాగుంది. తర్వాత సరే ఈ విపత్తు నిర్వహణ గురించి, వ్యవసాయం గురించి, కోఆపరేటివ్ చరిత్ర గురించి, తర్వాత ఇవన్నీ కొన్ని నా స్వీయ చరిత్ర కాదు, నా అనుభవాలు. మోహన్ మకరంద ఒకటి, మోహన్ మకరంద చాలా పాపులర్ అయినట్టుంది. అది కొంచెం పర్వాలేదు, 4 చదువుకున్నారు. ఇంకోటి ఇప్పుడు నవరస కందాయం ఇంకోటి తయారైంది. ఓ. తర్వాత షూర్ సార్, ఇంగ్లీష్లో పెబుల్స్, ట్రెక్కింగ్ ఓవర్ పెబుల్స్, లైఫ్ త్రూ ఏ హైదరాబాద్ ఈజ్ లుకింగ్ గ్లాస్ అని ఇంగ్లీష్లో కూడా ఒక పుస్తకం రాశారు. తర్వాత సరే ఏదో ఐ థింక్ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఒకటి బాగా పాపులర్ అయిన డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద పుస్తకం ఒకటి. అదొకటి. అసలు అంటే హౌ సార్ మీరు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ కెరీర్ ప్రారంభమైంది, మళ్ళీ ఈ రచయిత అనే కోణం మీలో ఎలా పుట్టింది అసలు? అంటే ఎప్పుడు కొద్దో గొప్ప రాస్తూ ఉండడం అలవాటు, కానీ ఇప్పుడు మరి ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఆన్వీ అంటారు, అంటే ఒక విధమైన శూన్యత అనుభవిస్తాం. ఉన్నట్టుండి 40-40 ఏళ్ళు మరి హుషారుగా పనిచేశాం కదా, కనుక ముందర నుంచే తయారయ్యి. కొలీగ్ ఒకతను అగ్నిహోత్రి అని చెప్పేవాడు, ఓకే, ఫ్రాక్చర్డ్ టైం అని. అంటే సమయం ఎప్పుడు మన బోన్ విరిగితే ఎలా విరుగుతుంది, నీట్గా శుభ్రంగా విరగదు, అలా అడ్డదిడ్డంగా ఉంటుంది, హ్యాపీగా విరుగు. సమయం కూడా అలా వస్తుంది, ఒక్కొక్కసారి ఎంతో ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి అస్సలు ఉండదు. ఎక్కువ సమయం దొరికినప్పుడు ఏం చేయాలో ముందర నుంచే రెడీ అవ్వాలని. సో అలాగా కొన్ని చేయాల్సిన పనులు పెట్టుకున్నాను, అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా పూర్తి అవ్వలేదు. ఓకే. అది మొత్తానికి ఏం చేయాలి ఇవాళ అని కాకుండా ఇవాళ ఏం చేయకుండా ఉండాలి అనే పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు 2-3 యూనివర్సిటీస్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఉన్నాను, సత్యసాయి యూనివర్సిటీ పుట్టపర్తిలోను, రాజస్థాన్లో సెంట్రల్ యూనివర్సిటీ పళ్ళం రాజు గారు ఏమంటే మీరు ఉంటారంటే తప్పకుండా అంటే పాపం ఆయన అందులో వేశారు, అందులో ఉన్నాను. తర్వాత ఇక్కడ వైజాగ్లోను, పర్లాకిమిడ్లోను, సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అది. కానీ ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ అని చెప్పి ఇండో జర్మన్ సెంటర్ అని ఐఐటి చెన్నైలో ఉంది. ఓకే. అందులో మెంబర్గా వేశారు నన్ను, అది 6 ఏళ్ళు ఉన్నాను. అందులో 1 ఏడాది జర్మనీలో, 1 ఏడాది ఇక్కడ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఓకే. జర్మనీ వెళ్ళడం, అక్కడ లెక్చర్లు ఇవ్వడం కూడా తటస్థించింది. వాటర్ రిసోర్స్ మీద, వేస్ట్ మేనేజ్మెంట్ మీద సరదాగా ఉందన్నమాట. అది నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, వాళ్ళకి బోర్డ్ ఆఫ్ సూపర్విజన్ అని ఉంటాయి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాకుండా. ఓకే. సంథింగ్ లైక్ రాజ్యసభ లాగా అనమాట. అందులో 6 ఏళ్ళు పనిచేశాను. ఓ. ఇఫ్కో కిసాన్ ఎస్సీజెడ్, ఇప్పుడు నెల్లూరు దగ్గర ఒకటి ఉంది ఇఫ్కో వాళ్ళది, 86 నుంచి వాళ్ళు పరిచయం నాకు.
అవస్థి అని వాళ్ళు చైర్మన్ అని ఉంటారంటే ఉన్నారు. అది కూడా ఇంట్రెస్టింగ్గా పనులు జరుగుతున్నాయి అందులో. ఒక రకంగా మీరు చెప్తున్నట్టు చూస్తే వేటికి అవి కొంచెం డైవర్సిఫైడ్గా ఉన్నవే సార్, అంటే అన్ని కామన్ ఫీచర్స్తోనో కామన్. ఎందుకంటే నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను మీరు. ఓ మై గాడ్, దేనికి సంబంధం లేని విషయం. అంటే హౌస్ ఇట్ పాసిబుల్ సార్? ఒక మనిషి భిన్నమైన కోణాలు మేనేజ్ చేయగలడం ఎలా సాధ్యపడింది అసలు? ఇప్పుడు లేనోడాల నుంచి ఆ రోజుల్లో అతను పెయింటరు, ఫిలాసఫరు, మ్యాథమెటిషియన్, ఏం కాదు ఏరోప్లేన్ డయాగ్రామ్ కూడా వేశారు ఆ రోజుల్లో. సమ్ 150 ఇయర్స్ బిఫోర్ ఇట్ వాజ్ యాక్చువల్లీ డిస్కో ఇన్వెంటెడ్. మనం ఇంకా దేర్ ఇస్ వన్ థియరీ, హ్యూమన్ బ్రెయిన్ 8% కూడా మనం వాడమని. అది ఐన్స్టీన్ 4% వాడారు అంటూ ఉంటారు కదా. అంటే ఇవన్నీ కాకుండా మీలో ఒక ప్రత్యేకమైన కోణం ఒకటి ఉందని బాగా వింటూ ఉంటాను సార్, మీలో ఉన్న హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. నేను ఎప్పుడు చెప్తుంటాను జీవితమే ఒక అసలు గట్టిగా నవ్వుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే మనం ఇంత సీరియస్గా ఎలా తీసుకుంటామో అనిపిస్తుంది. కృషి భవన్లో ఎవరో నన్ను అడిగారు, మీరు ఎల్లప్పుడూ ఇలా చిరునవ్వుతూ ఉంటారంటే అంటే ఇక్కడ గట్టిగా నవ్వుతే మర్యాదగా ఉండదు అయ్యా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సీరియస్గా తీసుకుంటారంటే మీరు అక్కడ ఏదో రైతు శ్రమిస్తున్నాడు దూరంగా ఎక్కడో. మీరు ఢిల్లీలో ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని ఏడాదికి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 300 మిలియన్ టన్స్ మీరే పండించింది, దానికోసం మీరు ఇంత హడావిడిగా చోట్లు కరుస్తూ పరిగెడితే పనులు జరుగుతాయా? అతని గురించి చూడాలి కదా. అందుకని నవ్వుకోవడం భగవంతుడినే చిదానంద స్వరూపుడు అంటారు కదా. మా నాన్నగారు నాకు ఇప్పటి చెప్పింది ఎప్పటికీ జ్ఞాపకం ఉంది, పెళ్ళయి ఐఏఎస్ వచ్చింది, ఇల్లు వదులుతూ అడిగాను నాన్న ఏమైనా చెప్తావా అని, హాయిగా ఉండరా అన్నాడు. ఆ హాయిగా ఉండడం ఏంటో ఇప్పటిదాకా వెతుక్కుంటున్నాను కానీ చేస్తున్నాను కానీ దాన్ని ఇంకోళ్ళకి ఎలా చెప్పాలో చెప్పడం కష్టం అది మరి. అయితే మీ పేరు మోహన్ కందాతో పాటుగా బ్రదర్ అంతకన్నా ముందర మాస్టర్ మోహన్గా బాగా పాపులర్ అయింది. సో ఆ విశేషాల గురించి. అసలు నాకు భువన్ అనే పేరు ఎందుకు వచ్చినట్టు, నేను మా అమ్మకి 7 నెలల్లో పుట్టాను. సో ఆ రోజుల్లో సిజేరియన్ ఆపరేషన్ కానీ ఇప్పుడు ఈ యాంటీబయాటిక్స్ కానీ ఇన్క్యుబేటర్స్ కానీ ఏవీ లేవు. దూదిలో పెట్టి గాడిద పాలు పోసి బ్రాండీ అది పోసి, ఎందుకంటే బ్లూ బేబీ అనమాట, 3 నెలలు జాగ్రత్తగా వచ్చి అప్పుడు 3వ నెల కాస్త అబ్బాయ బతుకుతాడు అనిపించింది. సో ప్రీమెచ్యూర్ బేబీ. అప్పుడు గాంధీ గారు ఆంధ్ర మహిళా సభ శంకుస్థాపన చేయడానికి దుర్గాబాయి గారి ఇన్స్టిట్యూషన్, దుర్గాబాయి దేశ్ముఖ్, ఆయన చెన్నై వస్తే ఆయన చేతిలో నన్ను పెట్టి ఈ పిల్లాన్ని ఆశీర్వదించండి అంటే ఆయన ఆశీర్వదించాడు. అందుకని మోహన్ దాస్ అని పెట్టారు పేరు. ఓ అది సరే, మాస్టర్ మోహన్ అనేది తెలుగు వాళ్ళకి అలవాటు కదా, మిస్టర్ మిసెస్ మాస్టర్ అని ఏదో మనవాళ్ళు. అయితే మరి బాలనటుడు గారు అసలు మీ సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విశేషాల గురించి? దాదాపు 28 సినిమాలు యాక్ట్ చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్. నాకు చిన్నప్పటి నుంచి అదేదో వాగుడికాయ అంటారు కదా, మాట్లాడడం తెగలవాటు. ఓకే, హిమాలయ కూల్ డ్రింక్స్ అని మెడ్రాస్లో లజ్ కార్నర్లో ఒకటి ఉండేది, అక్కడికి ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని. అక్కడ కూర్చుని ఏదో కబుర్లు చెప్తున్నాను, సినీ ఫీల్డ్ వాళ్ళు చూసి బాబు నువ్వు మాతో వచ్చి సినిమాలు యాక్ట్ చేస్తావు అన్నారు. పదండి అన్నాను. మీకు ఎంత? 6 ఏళ్ళు అప్పుడు. 6 ఏళ్ళు. సరే అయితే మీ అమ్మ నాన్న అడిగితే అమ్మ నాన్న అడగద్దు, ముందర మీరు పదండి అన్నారు. ఎందుకంటే వాళ్ళు వద్దంటారని నాకు తెలుసు. ఓకే సరే, ఆడిషన్కి తీసుకెళ్లారు, ఏదో మాట్లాడించారు, బాగుందన్నారు, సరే అన్నారు. అప్పుడు ఇంటికి వెళ్ళి చెప్తే మా నాన్నగారు చిరునమ్మని లేచారు వీల్లేదని. అప్పుడు మా అమ్మ ఒప్పించింది ఏదో సరదాగా. అప్పటికే బాలానంద సంఘంలో సభ్యుని అక్కయ్య గారు, అన్నయ్య గారు వాళ్ళు, అది ఉంది కదా వాడిని చేయనివ్వండి, డబ్బులు అవి మనం తీసుకోము, సరదాగా చేస్తాను ఒప్పించింది. ఫస్ట్ మనోహర సినిమా కోయంబత్తూరులో, నేను మా అమ్మ ట్రైన్లో, పక్షిరాజా స్టూడియోస్ అని, లలిత, పద్మిని, రాగిణి, ట్రావెన్కూర్ సిస్టర్స్, అవునవును, అక్కడ పరిచయం. కానీ మీకు బాగా పేరు తెచ్చిపెట్టింది అమ్మానుపులే పెళ్లి చేస్తుంది సినిమాకి. ఎల్వి ప్రసాద్ గారి పెంపుడు కొడుకు అని ఒక సినిమా, అవును, అందులో ఒక సీన్లో ఆకలేసి అడుక్కుంటాను అనమాట బస్ స్టాండ్కి వెళ్ళి. చాలా దారుణమైన, బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేసిన సీన్ అది. అది తండ్రి చూసి ఒళ్ళు మండి ఇంటికి తీసుకొచ్చి కొడతాడు వాడిని. ఓకే, సో ఎల్వి ప్రసాద్ గారికి నాకు ముందర ఒప్పందం, ఒరే నేను కొట్టినట్టు నటిస్తాను, కొట్టను కానీ ఏడవాలని చెప్పి సరే అన్నాను. గట్టిగా కొట్టాడు ఆయన, నిజంగా కొట్టాడు. కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయి 2 వారాలు షూటింగ్కి రాలేదు. అమ్మో, ఆయన రోజు వచ్చి మా అమ్మని బతికమని. అప్పట్లో ట్రేడ్ అని ఒక ఆర్ట్ ఉండేది, ఓకే, ఇప్పుడు మొనోపలి అంటారు, అటువంటి ఒకటి నాకు చాలా ఇష్టం. అది తెచ్చి ఏదో స్వీట్స్ అవి తెచ్చి బతిమాలితే మళ్ళీ వెళ్ళాను అనమాట. తర్వాత ముక్కమ్మల గారు తీసిన మరదలు పెళ్ళని, ఆయన మీకు తెలుసు కదా, ఆజానుభావుడు, 6 అడుగులు ఇలా చేతి మీద పెట్టుకుని నడిపించేవాడు సెట్ లో ఇలా నుంచోరా అని. ఆయన దాంట్లో సూర్యకుమారి గారు, ఆవిడ తల్లి వేషం నాకు. ఓకే, ఆవిడ పిక్చర్లో చచ్చిపోతుంది, ఎడవరా అమ్మ అంటే నేను చచ్చినాయడో మా అమ్మ బతికే ఉందని చెప్పితే మా అమ్మని పిలిపించారు. అప్పుడు పిలిపించి అక్కడ కూర్చోబెడితే అప్పుడు ఏదో కాస్త ఏడ్చినట్టు నటించారు అనమాట. ఏదో 2-3 జ్ఞాపకం ఉన్నాయి నాకు. మీరు చిన్నతనంలో సినిమాలకు ప్రవేశించినప్పటికీ కూడా పెద్దయ్యాక మీలో ఆ ప్రభావం ఎక్కడ లేదు. అంటే సాధారణంగా నేను బీయింగ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్, స్వతహాగా చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి నాకు తెలుసు,
సినిమాల పట్ల మనం చిన్నప్పుడు చేసినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత దాని మీద ఒక అట్రాక్షన్ అనండి, లేక దానికి ఒక ప్యాషన్ అనండి, ఏదో ఒకటి ఉంటుంది. బట్ అది ఆ యాంగిల్లో మీరు వెళ్లకుండా ఉన్నత విద్యల వైపు వెళ్ళి మీరు ఈ రంగాన్ని ఇలా మార్చుకోగలడానికి మీకు ప్రేరణ ఏమిటి? ఒకటి ఏంటంటే మెడ్రాస్ వదిలేయడం, ఆంధ్ర రాష్ట్రం అవతరించింది, గుంటూరు రావాల్సి వచ్చింది, నాన్నగారు జడ్జి అయ్యారు, ఆ రావడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. అప్పుడు ఏదో అడిగారు, ఒక సినిమా వెనక్కి కూండు కిళ్ళి అని అరవ సినిమా సగం వెళ్ళి చేయాల్సి వచ్చింది. తర్వాత ఏదో ముందడుగు అని ఏదో సినిమాలో ఏదో వెళ్తే మా నాన్నగారు ఇంక చాలు రావద్దు అంటే మానేశారు అనమాట. అప్పుడు ట్రైన్లో వస్తుంటే గుంటూరు ప్రతి స్టేషన్లోనూ జనాలు, మా నాన్నగారు ఏమో తన కోసం అనుకున్నారు, మా అమ్మ చెప్పింది కాదు వీడి కోసం అని చెప్పింది. సో మీరు అసలు ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్న టైం నుంచి మీరు అప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం ఇలా రావడం జరిగింది. సో ఆ టైంలో మీరు అప్పటికే ఒక ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా మీకు సివిల్స్ పై మక్కువ ఎలా కలిగింది, మిమ్మల్ని ప్రేరణ కలిగించింది? నాకు అస్సలు సివిల్ సప్లైస్ సర్వీసెస్ చేయాలని ఎప్పుడు అభిప్రాయం లేదండి, నాకు అసలు దాని గురించి ఇంట్రెస్టే లేదు. మా నాన్నగారు పట్టుదల, నువ్వు అది చేసి చూపించి నీ ఇష్టం వచ్చినట్టు చేయాలి. సో అది చిన్న ఛాలెంజ్లా అయిపోయింది. నాకు రీసెర్చ్ చేసి చేయడం మొదలుపెట్టాను. థియరీ ఆఫ్ రిలేటివ్లో ఐన్స్టైన్స్ థియరీ రెండు పేపర్స్ పబ్లిష్ చేశాను వనజాయం గారి కింద. స్టేట్ బ్యాంక్ ఉద్యోగం బాగానే ఉందనిపించింది. ఏమైనా సరే నువ్వు ఐఏఎస్ ప్రయత్నించి చేసి రాకపోతే చూద్దాం అనేవాడు. అది మరి వచ్చేసింది. కేవలం 100% ఆయన వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంది కానే కాదు. అసలు మీ తల్లిదండ్రుల గురించి, మీ సిబ్లింగ్స్ గురించి చెప్తారా? మా నాన్నగారు ప్లీడరు, కందా భీమశంకరం గారు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఒక పెక్యులియర్ థింగ్ ఏంటంటే, నేను సబ్ కలెక్టర్గా ఉండగా ఏదో కేసు వచ్చింది. ఆ అడ్వకేట్ ఓ రోజు ముందర మా ఇంటికి వచ్చి నేను ఏదో పరిచయం చేసుకోబోయాడు. నాకు భీమశంకర్ నేను చెప్పాను, ఇలా వద్దండి, రేపు మీ కేసు ఉంది, ఇది న్యాయం కాదు, ఇదే నేను హైకోర్టు జడ్జిని అయితే మీరు ఇంత చొరవ చేసుకుని రాగలిగారు అని పంపించేశాను. మర్నాడు ఆయన ఊరుకోకుండా మా నాన్నగారు జడ్జిమెంట్ ఒకటి కోర్ట్ చేశాడు. ఆయన ఆర్గ్యూ చేస్తూ నేను మా నాన్నగారు జడ్జిమెంట్ కోర్ట్ చేస్తూ అది ఈ కేసుకి ఎందుకు వర్తిస్తుందో చూపిస్తూ ఆయన కేసు కొట్టేశాడు. అది ఎవరో మా నాన్నగారు చెప్పారు, చూసారా మీ అబ్బాయి మీ జడ్జిమెంట్ కూడా ఖాతా చేయలేదని. అవునయ్యా, వాడికి నేను నేర్పించింది అదే అని చెప్పాడు ఆయన. అరే అలాగా ఆయన చాలా సింపుల్ మ్యాన్ అండి. అండ్ మదర్ సరే, ఆవిడికి నేను మా ఆవిడకి 10 మంది సంతానం, మేము ముగ్గురే బతికాము. నేను లాస్ట్ చైల్డ్ అనమాట. చాలా అపురూపంగా పెంచింది, చాలా గారాబంగా పెంచుంటుంది. ఏమున్నా వాళ్ళిద్దరి వల్లే. అందువల్ల ఆ పుస్తకం కూడా మరి ఆవిడకే మరి అంకితం. అవును, ఆ పుస్తకంలో ఆ ప్రస్థానం గుర్తొచ్చింది. మీరు మీలో ఉన్న ఈ హ్యూమర్ యాంగిల్ని ప్రజెంట్ చేస్తూ మీ తల్లిదండ్రులకు అంకితం ఇస్తూ మీరు రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మా నాన్నగారికి ఎప్పుడు వీడు బాగుపడితే బాగుండునే కానీ బాగుపడతాడని ధైర్యం లేదు ఆయనకి. ఎందుకంటే వీడు తిరుగుతూ ఉంటాడు ఎంతసేపు, ఏదో గిటార్ వాయించడం, స్నేహితులతో తిరగడం, ఇది అది జల్సాగా పేకాడడం, అని అన్ని రకాలు చేశాను చిన్నప్పుడు. సీరియస్గా ఉండేవాడిని స్టడీస్లో బాగా జరిగిన చేసినా సరే, మా అమ్మకి మాత్రం ఏది తెలుసుకుంటే చేయగలం, అది ధైర్యం. మీరు ఎంఎస్సీ చదివిన తర్వాత వ్యవసాయ రుణ వ్యవస్థపై కొంచెం మీరు అవగాహన చేసి దాని మీద డాక్టరేట్ కూడా పొందారు. సో కానీ ఒక ఫేజ్ ఆఫ్ టైంలో చూస్తే కనుక రైతులకి వాళ్ళు రుణగ్రస్తులు అవుతున్నారు, తప్పితే రుణ విముక్తులు కాలేకపోతున్నారు. సో మీ ఉద్దేశం ప్రకారం యాజ్ అ డాక్టరేట్ ఇన్ దిస్ ఫీల్డ్, మీ అభిప్రాయం ప్రకారం వాళ్ళకి ఎప్పుడు ఈ సమస్య నుంచి బయటపడతారు? రెండు మూడు ఎలా పడతారు? సింపుల్ విషయాలు ఆదిత్య. ఒకటి ఏంటంటే, అప్పుల వల్ల రైతు ఆత్మహత్య చేసుకున్నది తప్పు. అది అప్పుల వల్ల కాదు, అప్పుల భారం ఎందువల్ల వస్తుంది? అప్పులు తీర్చకపోవడం వల్ల. అప్పులు తీర్చకపోవడం ఎందువల్ల జరుగుతుంది? మార్కెట్ ఫెయిల్ అవ్వడం వల్ల. నేను పండించింది నేను అనుకోగలిగితే అప్పు ఎందుకు తీరదు? శుభ్రంగా తీరుతుంది. సో అప్పు ఎందుకు తీరలేదు? మార్కెట్ ఫెయిల్ అయింది. మార్కెట్ ఎందుకు ఫెయిల్ అయింది? ఒకటి, నాకు ఏం పెంచాలో తెలియకపోవడం వల్ల. అది పెంచింది ఇప్పుడు మా ప్యారిస్లో మామిడి పండు అంటే వాడికి రుచి అక్కర్లేదు, వాళ్ళకి సైజు కావాలి, షేప్ కావాలి, కలర్ కావాలి, మనం రుచే చూస్తాం అంతేగా. కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు సగం కుళ్ళిపోతే బాగుంటుందని తింటాం అది. వాళ్ళు అసలు వాళ్ళ ఊరికైనా రానివ్వరు. కనుక రైతుకి అవగాహన పెంచాలి, టైంకి యాడిక్వేట్ అండ్ టైమ్లీ, ఏ టైంకి ఏ సమయంకి ఎంత కావాలో అంత రుణం ఇవ్వాలి. అంతేగాని రుణగ్రస్తుడు అవడం వల్ల ఇది ఏదో పెస్టిసైడ్స్లో కల్తీ, మరి విత్తనాల్లో కల్తీ, టైంకి తర్వాత ఏం చేయాలో చెప్పలేకపోవడం, రిసెర్చ్ చేయకపోవడం, చేసిన తర్వాత చెప్పలేకపోవడం, ఇటువంటి ఎన్నో కారణాలు నేను పుస్తకంలో అంతా విపులంగా రాశాను. జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను కమిటీలు పెట్టి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, కలెక్టర్ని చైర్మన్గా పెట్టి వాటికి ఎంపవర్ ఫుల్ పవర్స్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, కానీ వదిలిపెట్టేస్తే మళ్ళీ దీనికి దానికి ఖర్చు పెట్టేస్తారు. కనుక వాళ్ళకి వాటికి ప్లాన్లు తయారు చేయించి కూర్చొని మనం అది చేయాలని చెప్పి అది అవి చేస్తే రైతు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో మీరు ఐఏఎస్ అయిన తర్వాత సబ్ కలెక్టర్గా, జిల్లా కలెక్టర్గా, అలాగే కొన్ని శాఖల్లో కమిషనర్గా కూడా వ్యవహరించారు. ఈ డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల్లో మీకు సంబంధించిన
మంచి జ్ఞాపకాలు అనుభవాలను షేర్ చేసుకోగలరా? ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం మంచి ఉద్ధృతంగా ఊపులో ఉంది. అందరూ స్ట్రైక్, అసలు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న వాడన్నవాడు లేడు. దుకాణం లేదు, హోటల్ లేదు, సినిమా హాల్ లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేరు. ఒక కలెక్టర్, ఎస్పీ, గవర్నమెంట్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తప్ప ఎవ్వరు, ఒక మేజర్ సివిల్ సర్వెంట్ తప్ప ఇంకెవరు. రాష్ట్రం అంతా కర్ఫ్యూ అనుకోండి, అంతే. అసలు ఒక కదలిక కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో మహానుభావుడు కేఎల్ రావు గారు గారికి ఎందుకు అనిపించిందో, రైల్లో బయలుదేరాడు ఫ్రమ్ చెన్నై టు ఢిల్లీ, ఫ్లైట్లో వెళ్లకుండాను. సరే పెద్ద ఆయన మనం ఏం చేస్తాం మరి, ఆ రైలు ఏమో రెండు చోట్ల అవుతుంది నా జ్యూరిస్డిక్షన్లో, చీరాల్లోను ఒంగోలులోను. ఒంగోలు దగ్గర ఏదో మేనేజ్ చేశాడు కలెక్టర్ గారు. నేను అసలు చీరాలు, నన్ను చీరాలు వదిలిపెట్టని లేదు కలెక్టర్, అక్కడే ఉండేది. చీరాలు వెరీ హాట్ ప్లేస్ అనమాట, ఎప్పుడు కాలిపోతుంది అన్నట్టు ఉండేది. సో అక్కడే ఉండిపోయాను. సరే ట్రైన్ వచ్చింది, అక్కడ డ్రైవర్ లేడు, జీప్ లేదు, ఒక ఆర్టీసీ బస్సు ఉంది నా దగ్గర, దానికి డ్రైవర్, నేను బస్సు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళి స్టేషన్కి వెళ్ళి చూస్తే అంతా ప్రశాంతంగా ఉంది, ఏమీ లేదు. అమ్మయ్య అనుకున్నా, ఆయన వెళ్ళాను, దండం పెట్టాను, ఏరా బాగున్నావు బాబు అన్నాడు, అంతా అయిపోయింది. అమ్మయ్య, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ఏం లేదు, వైర్లెస్ కూడా నాకు ఎక్కడో విలేజ్ చావడిలో ఉన్నాను. ఎవడో పరిగెత్తుకొచ్చి చెప్పాడు ట్రైన్ కరెక్ట్గా అవుటర్ దాకా వెళ్ళాక అక్కడ ఆపేశారని. వాళ్ళని క్లివర్గా చేశారు స్టూడెంట్స్, వాళ్ళకి తెలిసి మేమంతా ఎక్కడ నిఘా వేస్తాము. అక్కడికి అప్పుడు ఆ బస్సు వేసుకుని పరిగెత్తుకు వెళ్తే గట్టికి చీకటి, పక్కనే ఓ రాళ్ల కుప్ప, ట్రైను వేల కొద్దీ అందులో ట్రైన్లోను, ఈయనేమో లోపల ఉన్నాడు. వీళ్ళేమో నువ్వు వచ్చి బయటకు వచ్చి జయ ఆంధ్రాన అంటారు. ఆయన ఎలా వచ్చి జయ ఆంధ్ర అంటాడు మరి, కేంద్ర మంత్రి ఏం చేయాలి అక్కడ ఉన్నట్టుండి మీలాగెవడో తెలిసినవాడు కనిపించాడు, శ్రీరామూర్తి అని. ఏమయ్యా బాగున్నా అంటే, ఆ బాగున్నాను సార్ అని కబుర్లోకి దించి, ఏంటి సంగీత అయ్యా అంటే, ఇది ఇది మాకు ఉద్యమం సార్, ఆంధ్ర కావాలి సార్, అన్యాయం, ఇది ఇది ఏదో యాంటీ ముల్కీ, హైదరాబాద్ సెకండ్ క్లాస్ సిటిజన్స్, ఏదో అంతా చెప్పాడు. సరే లోపలికి వెళ్ళాను. వెళ్ళి అంతా చెప్పాను, అయ్యా మీరు ఏమీ కన్సిడర్ చేయదు, మీరు ఎలా చేయగలరు, ఫస్ట్ బయటకు వచ్చి దండం పెట్టండి, మీతో నేను ఏకీభవించడం అది వేరే సంగతి, ఐఎమ్ సింపతైజింగ్ విత్ యూ అని చెప్పండి. మీకు కూడా ఏదో మీ నమ్మకం మీది, మీ అభిప్రాయాలు, మీ యూనో ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్ నేను ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి కన్వే చేస్తానని చెప్పండి. తర్వాత ఏమన్నా అంటే మాత్రం మీరు ఒప్పుకోదండి. సరే అన్నాడు. మీరు వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చి వెళ్ళి, బాబు ఇది సంగతి, మీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, మీ ఉద్యమం కొంచెం రాణించాలి, నలుగురికి తెలియాలి, మీరు ట్రైన్ ఆపేశారు, 1000 మంది కష్టపడుతున్నారు అని తెలియాలి, అయిపోయింది కదా, ఇంకొక 10 నిమిషాలు ఆపితే ఎవరికో పురుడు వస్తుంది, లేకపోతే ఎవరో హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతాడు, విజయవాడలో ఏదో ఆపరేషన్కి వెళ్తున్నవాడు, లేదా పెళ్ళి ఏదో ఆగిపోతుంది, రేపు పొద్దున్న ముహూర్తం ఉన్నది, ఇవన్నీ మీకు అపవాదం వస్తుంది, కానీ దీనివల్ల మంచి జరగదు. సో అనుకున్నది ఏదో అయింది, ఆయన వస్తాడు దండం పెడతాడు, మీరు జయ ఆంధ్ర అంటే గాడిదగుడు ఇది ఏది అంటే ఇప్పుడు ఏదో అవుతుంది, చివరికి ఇక్కడ మీరు ఉన్నారు, నేను ఉన్నాం, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఫైరింగ్ జరుగుతుంది, మీ ఇష్టం ఉంది. సో అదేంటి సార్ అని చెప్పి ఆయన వచ్చాడు, దండం పెట్టాడు, వెళ్ళిపోయాడు, ట్రైన్ వెళ్ళిపోయింది హ్యాపీగా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇటువంటి దానికి పుస్తకాలు ఇవి ఉండవు కదా, ఏం చేయాలో ఆ క్షణానికి స్ఫురించి వాళ్ళు కూడా బోత్ సైడ్స్ కోఆపరేటెడ్. సార్, మీరు ఫర్గివింగ్ ఎర్త్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా అనే గ్రంథాలు రాశారు. సో ఈ రెండు గ్రంథాల్లో మీరు ముఖ్యంగా ప్రజలకు అందించిన సందేశం ఏంటి? ఫర్గివింగ్ ఎర్త్ దేని గురించి అంటే ల్యాండ్ రిసోర్సెస్ గురించి అనమాట. అంటే యాక్చువల్లీ వసుంధర, అది ల్యాండ్ రిసోర్సెస్ గురించి. ఫర్గివింగ్ ఎర్త్ అనేది పేరు బాగుంది, కానీ నేను బ్యాంకాక్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ వ్యవసాయ సంస్థ ఉంది కదా రోమ్లో, వాళ్ళు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తే కండక్ట్ చేయడానికి వెళ్ళాను. అక్కడ అందరూ రాసిన ఆ వ్యాసాలన్నీ కలిపి పెట్టి ఎడిట్ చేశాను అనమాట. అంతే, అందులో భూమి గురించి, ల్యాండ్ రిసోర్స్ గురించి ముఖ్యంగా రాశాను. అది ఏంటంటే కన్జర్వేషన్, దేనైనా కాపాడాలంటే దాన్ని తాళం వేసి మూత పెట్టేయడం కాదు. ఇప్పుడు పూజ రూమ్ అయినా సరే రోజు తెలుసుకుని అన్ని శుభ్రపరచుకుంటాం కదా, నగలన్నీ కూడా అప్పుడప్పుడు తీసి వాటిని పాలిష్ చేస్తూ ఉండాలి కదా. అలాగే దేన్నైనా జాతర అంటే, ఇప్పుడు ఆడపిల్ల ఏమైపోతుందో అని చెప్పి గదిలో పెట్టి తాళం వేసేస్తాము, జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ అలాగే భూమిని కూడా డైనమిక్ కన్జర్వేషన్, యూ కన్జర్వేట్ బట్ ఇన్ అ డైనమిక్ వే, అంటే పుట్ ఇట్ టు యూజ్ బట్ డోంట్ పుట్ ఇట్ టు యూజ్ మైండ్లెస్లీ. నీరు వాడుకున్నట్టే, గాలి వాడుకున్నట్టే, మనం ఎంత వాడుకుంటామో అంత మళ్ళీ ప్రకృతికి ఇస్తూ ఉండాలి. కానీ వాడుకుంటుండే, వాడుకోకపోతే మరి జీవితం గడవదు. సో డైనమిక్ కన్జర్వేషన్, ఈక్విటబుల్ యాక్సెస్, మనం ఏ పని చేసినా ప్రభుత్వం ఆ పని వల్ల వచ్చే లాభాలన్నీ కూడా నలుగురికి పంచాలి. ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ ఫర్ సమ్ పీపుల్, సమ్ ఏరియాస్. ఇప్పుడు పంజాబ్కి మాత్రమే లాభం వచ్చి కేరళకి రాక, లేక గుజరాత్కి వచ్చి ఆంధ్రాకి అలా కాకుండా, ఏరియాస్, పీపుల్, సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అండ్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ,
అందరికీ ఈక్విటబుల్ యాక్సెస్ ఉంది. అంటే ఏంటి, తరుగుతున్న కొద్దీ మళ్ళీ పెంచుతూ ఉండాలన్నమాట, జస్ట్ లైక్ వాటర్ తీసిన తర్వాత ఈక్విటబుల్ యాక్సెస్, ఈ మూడు ఉండాలి. అప్పుడే మేనేజ్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ అవుతుంది, మియర్ కన్సర్వేషన్ కాకుండా అని రాశాను. దానికి స్టేటస్ ఆఫ్ ది ల్యాండ్ రిపోర్ట్ అని, సోలార్ అని. ఇప్పుడు స్టేటస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అని చెప్పి మన వాతావరణం గురించి ఏడాదికి ఒకసారి ఒక నివేదిక సమర్పిస్తారు పార్లమెంట్లో ఆ మినిస్ట్రీ. అలాగే అబౌట్ ది ల్యాండ్ రిసోర్స్ ఆల్సో కూడా చేయాలని చెప్పారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి పంపించాను, అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది ఇప్పుడు. ముఖ్యంగా వసంత స్టేటస్ ఆఫ్ ల్యాండ్ రిపోర్ట్ సోలార్ అయింది, సోలార్ అని అనమాట. సిరీస్ సోలార్ 1 సోలార్ 2 అని ఎవ్రీ ఇయర్ వస్తూ ఉండాలని. ఓకే ఓకే. సో అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా గురించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మా సంస్థ నెలకొల్పేదాకా భారతదేశంలో యాక్చువల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంటిన్యూయం అని ఉంటుంది, 2 P's and 3 R's అని. ప్రివెన్షన్, ప్రిపరేషన్, అంటే వీలైతే ఒక విపత్తుని ఆపచ్చు, ఇప్పుడు వరద రాకుండా చూసుకోవచ్చు, అది భూకంపాన్ని మనం ఆపలేము, సైక్లోన్ని మనం ఆపలేము, కానీ ల్యాండ్ స్లైడ్స్ రాకుండా చూసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండి. కానీ కొన్ని ఆపగలం, వీలైతే ఆపేయడం, ఆపలేకపోతే తయారవడం, ప్రిపేర్డ్గా ఉండడం. ప్రివెన్షన్, ఇఫ్ నాట్ ప్రిపేర్ ప్రివెన్షన్ ప్రిపేర్డ్నెస్, తర్వాత జరిగిపోయాక రెస్క్యూ పట్టుకున్న వాళ్ళని వాళ్ళు రెస్క్యూ చేయడం, రిలీఫ్, వాళ్ళకి ఏదో కొంచెం మరి ఇవ్వాల్సింది ఆహారం, మెడికల్ కేర్ ఎక్సెట్రా. అండ్ దెన్ రీహాబిలిటేషన్, వాళ్ళు విలేజ్ కొట్టుకుపోయి ఉండొచ్చు, వాళ్ళకి స్కూల్ దెబ్బతిని ఉండొచ్చు, వాళ్ళకి వాట్ ఎవర్ ఇస్ డ్యామేజ్, అదే బిల్డ్ బ్యాక్ బెటర్ అని ఆ టైంలో ఇంత క్రితం లేనివి కూడా ఇవ్వచ్చు వాళ్ళకి, ఎలాగా ఊరికి వెళ్ళామని చెప్పి. సో ఇవన్నీ కలిపితే డిజాస్టర్ మేనేజ్మెంట్ కంటిన్యూయం. మా సంస్థ వచ్చేదాకా పి అండ్ పి అవి రెండు లేవు, ఈ మిగతా మూడు మాత్రం మన భారతదేశంలో బాగా నేర్చేసుకున్నాం. ఎక్కడ ఏదొచ్చినా అయిన తర్వాత వెళ్ళి వాళ్ళకి రిలీఫ్ రెస్క్యూ చేయడం, రిలీఫ్ ఇవ్వడం, రీహాబిలిటేషన్, కానీ ప్రివెన్షన్ అక్కడ టెక్నాలజీ, తర్వాత గ్లామర్ ఉండదు. ఇప్పుడు ఒక నూతిలో చిన్న పిల్ల పడిపోయింది అనుకోండి, ఆదిత్య వెళ్ళి దూకి సినిమా హీరోలో రక్షిస్తే పేపర్లో ఫోటో వస్తుంది, గవర్నర్ పిలిచి ఒక మెడల్ ఇస్తాడు, అంతా పేరు వస్తుంది. అదే అసలు వరదే రాకుండా నాగార్జున సాగర్ దగ్గర ఎక్కడో ఒక అడ్డకట్టు కట్టేసి హైదరాబాద్ సిటీని రక్షిస్తే ఎవరు చెప్పుకుంటారు అతని పేరు? అసలు రాని వరద గురించి అసలు ఎవరికేం తెలుస్తుంది? సో పొలిటీషియన్కి కానీ సీనియర్స్ బ్యూరోక్రాట్స్కి కానీ ఈ ప్రివెన్షన్లో గ్లామర్ లేదు. నాగార్జున సాగర్ రికగ్నిషన్ లేదు, నాగార్జున సాగర్ అంతా సిల్ట్ అయిపోయింది, 90% కెపాసిటీ అసలు లేదు. అది అంతా దాన్ని డీసిల్ట్ చేసి కెపాసిటీ పెంచితే 2 రెట్లు పెరుగుతుంది వ్యవసాయం. అది చేస్తే ఎవరికి, ఎవరికైనా రిపేర్ వల్ల ఎవరికైనా ఓట్లు పడతాయండి? అదే డబ్బు నల్గొండ జిల్లాలోనూ గుంటూరు జిల్లాలో 2 కొత్త రిజర్వాయర్లు కడితే బోల్డ్ క్రెడిట్ వస్తుంది. సో ప్రివెన్షన్లోను మెయింటెనెన్స్లోను దెర్ ఇస్ నో యునో అట్రాక్షన్ బెనిఫిట్. ఇది ముఖ్యంగా నా పుస్తకంలో రాసింది ఇది. తర్వాత క్విక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. చెన్నైలో 10 ఏళ్ల క్రితం వరదలు వచ్చాయి. ఆ వరదలు ఎందుకు వచ్చాయి? ఒక రిజర్వాయర్ ఒకతను ఓపెన్ చేశాడు, అసలే పెద్ద వాన, కానీ విని అంత వాన 5 రోజులు కురిసింది. దానికి పోగా అంత నీరు ప్రవహిస్తూ ఉండగా ఒక రిజర్వాయర్ తెరిచాడు. అది తెరిచేవాడు తెరవడానికి హెడ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. వాళ్ళ సిస్టమ్ అది, చీఫ్ మినిస్టర్ పర్మిషన్ తీసి తెరిచేశాడు. తెరిచిన నేను తెరిచాను రా అని ఎవరికి చెప్పాలో వాడికి చెప్పడానికి వీడికి ధైర్యం, వాడికి పవర్ లేదు. చెప్పడం కూడా చీఫ్ మినిస్టర్ పర్మిషన్ కావాలి. మళ్ళీ వాడేమో అమ్మ మరి నేను ఇది ఇలా వరద వస్తుందని నాకు వచ్చింది, కరెక్టేనా మీకు మరి వార్త వచ్చిందంటే అవును వచ్చిందని మరి ఓకే అంటే అప్పుడు తీసుకు. ఈ లోపల అంతా జరగాల్సినంతా జరిగిపోయింది. సో క్లాసిక్ ఇంగ్లీష్లో చెప్పాలి, ఇది మాత్రం తప్పదు, కొలాప్స్ ఆఫ్ చైన్ ఆఫ్ కమాండ్ అండ్ లైన్స్ ఆఫ్ కంట్రోల్. ఆర్మీలో ఉంటారు ఇది, ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళాలి. అది అది దాన్ని తీసేసి అంతా నేను అంటే ఫినిష్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ క్రిమినల్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ అనమాట. చెన్నైలో జరిగింది ఇది అన్ఫార్చునేట్లీ. దెన్ విశాఖపట్నం బ్రహ్మాండంగా ఆపోజిట్ జరిగింది. ఏంటి, థ్యాంక్స్ టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మా జాతీయ కుదుహూతి వచ్చినప్పుడు అసలు ఎగ్జాక్ట్లీ మా విపత్తు సంస్థ వల్ల కూడా కొంత మంచి జరిగింది. ఏంటంటే ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఈ వాతావరణం గురించి చెప్తుంటారు కదా సూచనలు, వాళ్ళకి బాగా టెక్నాలజీ పెరిగింది, ట్రైనింగ్ పెరిగింది, ఎక్విప్మెంట్ వచ్చింది. దానివల్ల ఒకప్పుడు సైక్లోన్ తుఫాన్ వస్తుందంటే వచ్చే 24 గంటల్లో కలకత్తాకి చెన్నైకి మధ్యన ఎక్కడైనా రావాలి, 24 గంటల్లో అంత పెద్ద 1000 కిలోమీటర్స్ వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోగలరు? వేరే ఇప్పుడు ఏంటి హుద్హుద్ల టైంలో ఏంటి, వారం ముందర చెప్పారు. ఏమని చెప్పారు, వైజాగ్లో వస్తుందని చెప్పారు. చిన్న ఏరియా, బోల్డ్ అంత టైము, దానివల్ల అన్ని రకాల పక్కడబందీగా అన్ని ఏర్పాటు అంటే ఆహార ధాన్యాలు సమకూర్చుకోవడం, మందుల్ని వాటిని జాగ్రత్తపరచుకోవడం, మనుషుల్ని మూవ్ చేయడం, ట్రాన్స్పోర్ట్ని, రైల్వేస్ని, బస్సుల్ని అన్నింటినీ ఆపేయడం,
పవర్ సప్లై కట్ చేయడం, ఇన్ని చేయడం వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. మన భారతదేశం గర్వంగా చెప్పుకోవాల్సిన ఇంకో సంఘటన ఇది కూడా పుస్తకంలో ఉంది. ఏంటంటే జపాన్లో 2011లో అనుకుంటాను టైడల్ వేవ్ వచ్చింది, ఉప్పెన్ వచ్చి న్యూక్లియర్ యాక్సిడెంట్ కూడా జరిగింది, లీక్ వచ్చింది వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో. దానివల్ల అప్పుడు వాళ్ళ చరిత్రలో ఇంకోటికి సహాయం చేయడం తప్ప ఎవరిని ఎప్పుడు వాళ్ళు సహాయం కోరిన ఘట్టం లేదు. ఇండియాని కోరారు, మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దాని గురించి విని, అది ఎన్డీఎంఏ తయారు చేసిన ఫోర్స్. అది ఈ హుద్హుద్లో కూడా వాళ్ళు బ్రహ్మాండ తర్వాత ఫైలిన్లోనూ అన్ని బ్రహ్మాండమైన సర్వీస్ చేశారు వాళ్ళు. వాళ్ళని కోరారు వాళ్ళు, వీళ్ళు వెళ్ళి ఎంతో చక్కటి సేవ చేసి వాళ్ళ మన్ననలు పొంది వెనక్కి వచ్చారు. దే బ్రాట్ లారెల్స్ అవర్ కంట్రీ. సరే, ఇప్పుడు ఎన్డీఎంఏ లాంటి సంస్థలు ఉన్నాయి, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి, టెక్నాలజికల్ చాలా అడ్వాన్స్ అయ్యాయి అని మీరు అంటున్నారు, ఆ వాస్తవం కూడా. అయితే కోవిడ్ విషయంలో ప్రభుత్వాలు సరైన జాగ్రత్త తీసుకోలేదు, కొంచెం విఫలమయ్యాయన్న ఇది వాదన కూడా ఉంది. ఇది బాపు కార్టూన్ లాగా కుర్చీ మీద కూర్చుని కాలు మీద కాలు చుట్ట కాలుస్తూ ఎవడైనా ఏమన్నా అనొచ్చండి, తెలుగు వాళ్ళకి మంచి అలవాటు. అండ్ దెన్ భారతదేశంలో కూడా ఉంది, మన దేశం కోవిడ్ గురించి తీసుకున్న ముందు చర్యలు కానీ మేనేజ్మెంట్ కానీ అయిన తర్వాత రికవర్ అవ్వడం కానీ ఎంతో తలెత్తుకొని గర్వంగా చెప్పుకోవచ్చు, బ్రహ్మాండంగా చేశారని చెప్పి. నో డౌట్ అట్ ఆల్ అబౌట్ ఇట్. నేను స్వయంగా ఎంతమంది పాస్ కావాలని, అంటే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి వెళ్ళాలని, హాస్పిటల్లో ఆక్సిజన్ కావాలని, బెడ్ కావాలని, ట్రీట్మెంట్ కొంచెం జాగ్రత్తగా చేయమని చెప్పమని పోలీసు వాళ్ళు, డాక్టర్లు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, పోలీ దెన్ మున్సిపల్ వాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళు ఎంత రెడీగా రెస్పాండ్ అయ్యారంటే ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. ఎక్కడో ఏదో ఇక్కడక్కడ ఇప్పుడు వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అనేది చూసి నలుగురికి పర్వాలేదు, వీఆర్ ఆల్ సేఫ్, ది కంట్రీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, అవర్ గవర్నమెంట్ ఈస్ ఎఫెక్టివ్ అండ్ వీఆర్ ఆల్ అనుకుంటే ఆ ధైర్యం ఇవ్వాలా? వాళ్ళని బెదిరించేసి మూడో వేవ్ వచ్చేస్తుంది, కొంపలు మునిగిపోతున్నాయి, అన్ని కేసులు వచ్చేస్తున్నాయి, వ్యాక్సినేషన్ లేదు, ఇస్తే జరగటం లేదు అని బెదిరిస్తారా అన్నది అంతా ఈ తప్పుడు ప్రచారాన్ని మాత్రం పర్టికులర్లీ మోదీ గారి ప్రభుత్వం గురించి చాలామంది శక్తులు ప్రయత్నం చేస్తున్నారు, మనం ఆ ట్రాప్లో పడకూడదండి. దివంగత ముఖ్యమంత్రి మహానటుడు శ్రీ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారితో మీరు ఒక నటుడిగా ఆయనతో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే మీరు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉండడం జరిగింది. సో మీకు ఆయనతో ఉన్న అసోసియేషన్ గురించి, అలాగే కొన్ని విషయాల్లో మీరు ఆయనతో ఆయన అభిప్రాయాలు విభేదం ప్రకటించారని చెప్పి తెలిసింది. సో వీటి గురించి. నేను హిదాయతుల్లా గారి దగ్గర పనిచేస్తున్నాను, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వం మారిన సమాచారం వచ్చింది, అప్పటికే మాధవరావు గారని ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, బిఎన్ రామన్ గారు చీఫ్ సెక్రటరీ, వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాను నేను విద్య హిదాయతుల్లా గారికి. నాకు ఆయన మీరు మోహన్ మక్రంలో చూసుంటారు, ఆయనతో కూడా కొన్ని విభేదాలు వచ్చాయి. అన్ని విషయాలు నేనే కరెక్టు, కానీ మరి ఆయన ఫార్మర్ చీఫ్ జస్టిస్ అని ఒప్పుకున్నాడు అని ఉందాగా ఆయన, అంటే ఇంటర్నల్లీ బయటకు ఎలా చెప్తాడు ఈ కుర్రాడు రైట్ అని చెప్పని, అదేవో కొన్ని వచ్చాయిలండి. గ్యానీ జైల్ సింగ్కి హార్ట్ ఆపరేషన్ జరిగింది, 45 రోజులు ఆయన ఈ నెమో ఇన్ఛార్జ్ తీసుకోమన్నారు, స్వేరింగ్ ఇన్ చేశారు. ఆయనకి ఎది జ్ఞాపకం, ఇంత క్రితం సంజీవ్ రెడ్డి గారు రిజైన్ చేసినప్పుడు గిరి గారు కూడా రిజైన్ చేశాడు వైస్ ప్రెసిడెంట్. సో దెర్ ఇస్ నో ప్రెసిడెంట్, దెర్ ఇస్ నో వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద కంట్రీ. సో చీఫ్ జస్టిస్ హ్యాడ్ టు బికమ్ ప్రెసిడెంట్. అప్పుడు ఏంటి, ఆయన ఇప్పుడు నో లాంగర్ చీఫ్ జస్టిస్, ఇది వదిలేసి ఆయన ప్రెసిడెంట్ అయిపోయాడు ఎలక్షన్ అయ్యేదాకా. అది జ్ఞాపకం ఆయనకి. అప్పుడు ఆయన దెబ్బలాడి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ముద్ర చేయించుకున్నాడు, చీఫ్ జస్టిస్ యాక్టింగ్ యాజ్ పైన తప్పని చెప్పాను. కరెక్టే, కాన్స్టిట్యూషన్ ప్రకారం దేశానికి ప్రెసిడెంట్ ఉండాలి, దేర్ షాల్ బి ఏ ప్రెసిడెంట్, ఎవరు నేనే కదా, మరి అలా తయారు చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే అన్నాడు. అప్పుడు పేరు శాస్త్రి గారు లా సెక్రటరీ, నేను ఆయనకి హిదాయతుల్లా గారు చెప్పాను, అయ్యా కాదు రాజ్యాంగంలో చూడండి, ప్రెసిడెంట్ ఈజ్ దేర్, హీ స్టిల్ ప్రెసిడెంట్, అనేబుల్ టు డిశ్చార్జ్ హిస్ ఫంక్షన్స్. ఆయనకి తాత్కాలికంగా తన ఆరోగ్య ఎబిలిటీ పోయింది కనుక మిమ్మల్ని చేయమంటారు, ఆయన పనులు మిమ్మల్ని చేయమంటున్నారు కానీ మీరు ఆయన అవ్వలేరు అని చెప్పి చెప్పాను. ఎందుకంటే ఆయన ఉన్నాడు ఇంకాను, హీ స్టిల్ ప్రెసిడెంట్. ఆయన నచ్చక పేరు శాస్త్రిని పిలిస్తే ఈ కుర్రాడే కరెక్ట్ సార్ అన్నాడు. సరే, ఇటువంటి 2-3 ఆయన మొత్తానికి నాకేదో ఆయన కూడా ప్రెసిడెంట్ అవ్వాలని ఉంది, అవ్వడం తెలుసు ఏదో అంతా, ఇది ఎందుకు వచ్చిందని చెప్పి అప్పటికే నేను ఏర్పాటు వెనక్కి షెడ్యూల్ క్యాస్ట్ కార్పొరేషన్కి ఎండిగా రావాలి, నాకు అది చాలా ఇష్టమైన ఉద్యోగం. అంతా అయిపోయింది, ఇంతలో ఈ ఎలక్షన్ వచ్చింది. సరే, ఈయన మోహన్ రెడ్డి అన్నాడు రాగానే, అంటే మరి అంత చిన్నప్పుడు అదే జ్ఞాపకం ఆయనకి, అంటే ఎక్కడ ఉన్నట్టే రమ్మని అనండి అన్నాడు. నేను వచ్చేయలేదు, హిదాయతుల్లా గారిని అడిగి ఒకసారి పరిస్థితులు చూసుకుందామని వచ్చాయని కలిసి, అయ్యా ఇది నేను, నా అలవాట్లు ఇవి,
నా పరిస్థితి నేనేమో ఐ స్మోక్ ఐ డ్రింక్ ఆయనకి రెండు ఇష్టం లేదు. ఆయనకి ఎవడో చెప్తాడు మళ్ళీ, ఎందుకంటే ఆయనకి సినిమా అలవాట్లు కదా, బయట నలుగురితో మాట్లాడే అలవాటు లేదు. ఎంత రాజకీయాల్లో దిగినా కూడా పొద్దున్న ఎవరో అలా మాట్లాడతారు అంతే. సో ముందరే అన్ని ఆయన చెప్పాను, నేను ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడతాను, మీకు నచ్చకపోయినా ఒక్కొక్కసారి పబ్లిక్లో ఏం పర్వాలేదు బ్రదర్ కమాన్ విల్ వర్క్ టుగెదర్ అన్నాడు. ఓకే వచ్చేసాను. ఒక కేసు ఏంటంటే కేఆర్ వేణుగోపాల్ అని వన్ ఆఫ్ అవర్ మోస్ట్ క్లీనెస్ట్ మోస్ట్ ఆనెస్ట్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్స్, కృష్ణా జిల్లా కలెక్టర్ చేశాడు. 2 రూపీస్ కేజీస్కి ఆయన అప్పుడు చెప్పారు రాగానే, స్టార్ ప్రోగ్రామ్ కదా అయింది. మరి ఆయన ఏమో రైస్ మిల్లర్స్తో నెగోషియేషన్స్ మొదలుపెట్టాడు, ఎంత కొనొచ్చు ఏది, మరి కావాలి కదా బియ్యం ఉంటే. దాని గురించి ఎవరో సంబడి క్యారీడ్ స్టోరీ టు ఏం, అదేదో డబ్బులు ఏదో అవుతుందని అది నాకు తెలిసింది. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇలా విన్నట్టు కంటే అవును బ్రదర్ చాలా అంటే సార్ అతన్ని డిసానెస్ట్ అంటే నన్ను సస్పెండ్ చేయండి ఫస్ట్ అని చెప్పాను. ఎందుకంటే కేఆర్ వేణుగోపాల్ అంత వాడిని సస్పెండ్ చేశాను, మీ కీర్తి మాకు కావాలి కదా. ఎందుకు ఎన్టీఆర్ ఎంత ధైర్యవంతుడు ఎంత న్యాయవంతుడు అంటే తన స్వంత సెక్రటరీని చిన్నప్పటి నుంచి తెలిసిన మోహన్ కాన్ దాన్ని కూడా స్పేర్ చేయాలని అనిపించుకుంటారు సార్, నాతో మొదలుపెట్టానని చెప్పాను. నా కళ్ళ బట్టి నేను వచ్చేసి ఇంకా ఎక్సైట్ అవుతుంటే ఆయన రుక్మాంగద్రావు గారని తర్వాత టీటీడీ చైర్మన్ చేశాను సీతారామయ్య గారు వీళ్ళందరూ వచ్చి నా చేయి పట్టుకుని నేను ఇంకా అరుస్తున్నాను అయిపోయాను బలవంతంగా తీసుకుని ఆయన దగ్గర ఒకటే కోరిక కోరాను, ఒకసారి ఆయన్ని పిలవండి మాట్లాడండి తర్వాత మీ ఇష్టం. ఆయన పిలిచాడు మాట్లాడాడు, ఇద్దరు సర్దుకున్నారు, సారీ బ్రదర్ నాకేదో అపోహ కలిగింది అన్నాడు. ఆయన మాత్రం సెలవు పెట్టి వెళ్ళిపోయాడు ఢిల్లీ. తర్వాత ఈ వర్క్ విత్ పివి నరసింహారావు ఆయన అదొకటి దిస్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారు, అటుపక్క చంద్రబాబు గారి అడితో పనిచేశారు, ఇద్దరు విభిన్నమైన నాయకులు. సో వారితో మీకున్న పరిచయంలో అనుబంధంలో మీరు వారిలో గమనించిన ముఖ్యమైన అంశాలు ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు కంట్రోల్ ఫ్రీక్ అండి. ఇది నాకు తెలియకుండా ఎలా జరిగింది, ఎంత చిన్న విషయమైనా ఆయన ఫస్ట్ ఇంట్రెస్ట్ అది. రాజశేఖర రెడ్డి ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఇవన్నీ నాకు చెప్పి ఎందుకు బాధపడుతున్నారు సార్ అనేవాడు. మీరు కావాల్సింది ఏదో చేయండి, నాకు ఇన్ని చెప్పాలా పొద్దున్నే అనేవాడు. ఆయనకేంటి నాకు నీ మీద నమ్మకం ఉంది కానీ నువ్వు చేసుకో, నీకేమైనా ప్రాబ్లం ఉంటే అడుగు, నాకు చెప్పొద్దని, నాకు టైం లేదు వినడానికి, ఎంతమందో నాకు వినాల్సిన వాళ్ళని. ఆయనకేంటి ఎంత చెప్పినా ఇంకా వినాలని ఉంటుంది ఆయనకి. మెయిన్ డిఫరెన్స్ ఆయన మైక్రో మేనేజ్మెంట్, ఇదంతా మ్యాక్రో మేనేజ్మెంట్. మోహన్ కన్నా చీఫ్ సెక్రటరీ ఫినిష్డ్, దాని తర్వాత వదిలేసాయి నాకు వద్దు. ఓకే, ఈయన అలా కాదు. చీఫ్ సెక్రటరీ వేసినా సరే పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి ఏం చేస్తావు ఎలా చేస్తావు ఎవరు వచ్చారు అంత అంత అది ఇద్దరు ఒళ్ళు మంచి పనిచేసేవాళ్ళే, 24 అవర్స్ అంటే కష్టపడి పనిచేసేవాళ్ళే, తేడా ఏం లేదు. దిస్ ఇస్ వన్ మెయిన్ డిఫరెన్స్. ఆయన దగ్గరికి ఆయనే ఢిల్లీలో వచ్చి ఏం వస్తారా సార్ అని అడిగాడు. ఎవరండి? చంద్రబాబు. నేను సెక్రటరీ అగ్రికల్చర్, నా లైఫ్ అంబిషన్, అప్పుడే 3 నెలలు అయింది, ఏవేవో ప్లాన్లు చేసుకుంటాను దేశమంతా ఏం చేయాలో అని చెప్పి. అప్పటికే 7 ఏళ్ళు అక్కడ ఉండి సెక్రటరీ అవ్వడం నా కల నిజమైంది. ఓకే, సో దీనికి ఎలా చెప్తాను వస్తానని నాకు ఇంట్రెస్ట్ లేదు, మరి వెళ్ళాలని లేదు దానికి చెప్పాను సార్ నాకు రావాలని లేదు ఉండాలని లేదు. అండ్ సింపుల్ థింగ్, రేపు ఏం జరుగుతుందో దానికి నేను బాధ్యత ఉండని నాకు బాధపడడం ఇష్టం లేదు. ఐ లీవ్ ఇట్ టు యూ. మీరు నాకు ఆర్డర్కి మై బాప్, మీరు చీఫ్ మినిస్టర్ తలుచుకుంటే రాజు తలుచుకుంటే అన్నట్టు మీరేదో చేయండి, నేను సంతోషంగా ఒప్పుకుంటా అంటే ఆయన వెళ్ళి ఆస్క్ హిమ్ టు కమ్ బ్యాక్ అన్నాడు. వెళ్ళిపోయాను, మొదలుపెట్టాను. విచిత్రంగా ఉన్నాయి 2-3. ఫస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నేను చా తీసుకుని 2-3 రోజుల తర్వాత, సరే ఓ ఇనాగరల్ కాన్ఫరెన్స్లో ప్రెస్ ఉండడం అందరూ అంతా, తర్వాత టీ అవ్వడం, తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం, ఇంటర్నల్గా చూస్తే అంతా అయిపోయింది. వీళ్ళు వెళ్ళదే, మరి మేము ఏదో ఒకళ్ళు కొట్టుకుంటున్నాం, రోసయ్య అలా మాట్లాడతామంటున్నాం, సార్ మీరు తప్పు చెప్తున్నారు అంటున్నాడు, ఫ్యామిలీలాగా అనుకో. చూస్తే ప్రెస్ వాళ్ళు ఉన్నారు. నేను ఆయన అయితే అది లేదంటే మనకు అలవాటే అన్నాడు. ఐ సెడ్ నో నో నో, ఐ స్టాప్ ది మీటింగ్. ఐ సెడ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లీవ్. వాళ్ళు ఆయనకి నచ్చలేదు అసలు. ఐ సెడ్ నో, యూ కాంట్ హ్యావ్ ఎ క్యాబినెట్ మీటింగ్, ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో ప్రెస్ కార్యక్రమాన్ని పెట్టుకుంటామండి, హౌ కెన్ యూ డూ దాట్, యూ కెన్ హ్యావ్ ఎ పిఆర్ఓ ఆర్ సంథింగ్. అది ఆయనకి కొంచెం తర్వాత వీడియో కాన్ఫరెన్స్ దాంట్లో ప్రెస్ ఉండేవాళ్ళు, అది మానిపించేశాను. అండ్ దెన్ ఇది ఏదో మొత్తానికి 2-3 వారాలు అయిన తర్వాత ఒకసారి మాట్లాడుకుంటే, బ్రదర్ ఏదో మీరు వచ్చారు, ఐ హ్యాడ్ హై హోప్స్, ఐ థింక్ ద హనీమూన్ ఇస్ ఓవర్, అంతా మళ్ళీ రొటీన్గా జరిగిపోతుంది ఏదో అన్నాడు. ఐ సెడ్ ఐ గాట్ అప్, ఎస్వి ప్రసాద్ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ మీ. ఐ సెడ్ సార్ 35 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది, 2.5 ఏళ్ళు ఉంది, ఈ 2.5 ఇయర్స్ జీరో ఫర్ మీ, దట్ 35 ఇయర్స్ ఇస్ గోల్డ్ ఫర్ మీ. ఆ రెప్యుటేషన్ నాకు ఉంచుకోవడం ఇష్టం, ఇలా మాటలు పడి అది ఆ 35 ఇయర్స్ వాల్యూ పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. 2.5 ఏళ్ళు కాదు, ఇవాళే అయిపోయింది అనుకుంటా రిటైర్మెంట్, సీఈఓ అని లేచి వెళ్ళిపోయాడు. దెన్ హీ సెంట్ ఎస్వి ప్రసాద్ వెనక్కి పిలిచి, చంద్రబాబు నాయుడు ఆఫ్ ఆల్ పీపుల్, సారీ బ్రదర్ నేను కొంచెం ఏదో అది ఆవేశంలో నాకు మాట్లాడే తీరది, మీరేం అనుకోకండి, మీరు సెటిల్ అయ్యి పనిచేయండి అన్నాడు. తర్వాత ఏదో జరిగిందనమాట. 2-3 థింగ్స్
రాజశేఖర్ రెడ్డి తోటి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సార్, మీరు ప్రభుత్వ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా ఎన్నో పదవులు, ఎన్నో హోదాల్లో వ్యవహరించారు. సో అందులో భాగంగా ఎన్నో విదేశీ నాయకులు కూడా కలిసి ఉంటారు, ప్రముఖులు కూడా. సో ఆ అనుభవాల గురించి మాతో షేర్ చేస్తారు. ఎన్నో ఎంతమందో కలిసాను, కానీ నాకు ముఖ్యంగా జ్ఞాపకం ఏంటంటే ఒకటి, యాసర్ అరాఫత్ని కలవడం, ప్యాలెస్టీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. ఓ, బ్రహ్మాండమైన హీరో. ఎందుకంటే చాలా అన్యాయం ఒక విధంగా ఇజ్రాయెల్ అనే దేశాన్ని తయారు చేయడం, జూస్కి ఏదో అన్యాయం జరిగింది యూదులకి చరిత్రలో, కానీ వాళ్ళు అంతేనే అలా కృత్రిమంగా తీసుకొచ్చి కూర్చోపెట్టి అందులో చుట్టూ అరబ్ కంట్రీస్ వచ్చి వాళ్ళ మధ్యలో అలా పెట్టి వాళ్ళకి వాళ్ళకి తగాదాలు, టిపికల్ వెస్టర్న్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. అక్కడ ఈ ప్యాలెస్టీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి ఆయన పెద్ద హీరో. ఆయన ఏంటి రావడం కూడా సినిమాల్లో హీరోలాగా, ఈ గన్స్ ఆయన స్వయంగా సెక్యూరిటీ వాళ్ళకే కాకుండా వచ్చాడు. ఆయన రిసీవ్ చేసుకోవడం, ఇట్ గేమ్ ఈ గ్రేట్ ప్రెషర్. అఫ్కోర్స్ ఆయన ఏదో మాట్లాడాడు వెళ్ళాడు అనుకోండి. తర్వాత మార్గరెట్ థాచర్, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చి, మేడం యూఆర్ కీపింగ్ ఎ వెరీ బిజీ షెడ్యూల్ అంటే ఇట్ డజంట్ పే టు వేస్ట్ యంగ్ టైమ్ యంగ్ మ్యాన్ అని చెప్పింది. చక్క చక్కగా వెళ్తాడు ఆవిడ, నాకు చాలా నచ్చింది. తర్వాత ప్రిన్స్ చార్ల్స్ ఆయన నంబర్ టూ, ఈయన నంబర్ టూ. ఈ వీళ్ళిద్దరూ ఒక కాలేజ్కి వెళ్ళారు. ఆ కాలేజ్కి ఇంకో కాలేజ్కి వైర్యం, ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్స్ అండ్ హిందూలాగా. ఈయనకి వాళ్ళ ఇద్దరు వెళ్ళిన కాలేజ్ ఫోటో ఇస్తూ, ఇందులో ఒక లోపం ఉంది అన్నాడు. ఏంటి అన్నాడు, ఏదైతే అంటే ఆ కాలేజ్ కూడా కనిపిస్తుంది ఈ ఫోటోలు, అంటే వాళ్ళకి ఫోటోలో కూడా కనపడుతుంది అంటే వీళ్ళిద్దరికి ఎంత ఇది, అది ఒకటి చెప్పాడు. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇద్దరు బ్రదర్స్, హిదాయతుల్లా గారు, అక్రముల్లా అని ఆయన ఎల్డర్ బ్రదరు. ఆయన పాకిస్తాన్లో ఫారెన్ సెక్రటరీ అయ్యాడు, ఈయన ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు చీఫ్ జస్టిస్ అయ్యాక. ఆయన కూతురు వచ్చింది, అక్రముల్లా గారి కూతురు. ఆవిడ మ్యారీడ్ టు ప్రిన్స్ ఆఫ్ జోర్డన్. ఓకే, ప్రిన్స్ ఆఫ్ జోర్డన్ ఇతనికి, ఆయనకి అల్లుడు అవుతాడు వరుసకి. వాళ్ళు వచ్చి ఉన్నారు, ఏదో 4 రోజులు ఉన్నారు. అంతా వెళ్ళిపోయాక నాకు చిన్న ప్యాకెట్ వచ్చింది, తీసి చూస్తే ఒక వాచ్. అది తోషాఖానా ఉంటుంది ఢిల్లీలో, అంటే అది గవర్నమెంట్ ట్రెజరీ లాగా. ఓకే, అక్కడ వాల్యుయేషన్కి పంపాలి. యు కాంట్ యాక్సెప్ట్ ఎనీ గిఫ్ట్స్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, ఎవరే వచ్చినా మరి అడగాలి, ఇంకా ఎలా ఇవన్నీ ఇవ్వలేదు. సరే పంపిస్తే 15,000 రూపాయలు అన్నారు, నా జీతం 900. ఇది 15,000 రూపాయలు అంటే దాని మీద మరి అడిగాను, మరి ఏమన్నా ఫ్రీగా పర్మిషన్ ఇస్తారా ఫ్రీగా తీసుకుంటే, లేదు 1/3 ఎంతో 5,000 ఎంతో కట్టాలన్నారు. సరే నా వల్ల కాదని చెప్పి హిదాయతల గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఇది వద్దని. అదేంటయ్యా, అతను వచ్చి ఇస్తే ఇట్ విల్ బి చాలా అవమానం చేసినట్టు అవుతుంది, ఉంచుకోవాలన్నాడు. అయితే మరి బ్యాంక్లో ఓవర్ డ్రాఫ్ట్ ఇప్పించండి, తీసుకుని పెట్టుకున్నట్టు ఆయన ఫోన్ చేసి ఓవర్ డ్రాఫ్ట్ ఇప్పించాడు. 5,000 తీసుకుని అది చచ్చినట్టు కళ్ళం బట్టి నీళ్ళు పెట్టాడు, అది గిఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సరే ఇప్పుడు అది 1-2 లక్షలు ఉంటుంది, కానీ ఇలా ఉంటాయి కొన్ని. బట్ కాస్ట్లీ గిఫ్ట్ అది, చాలా చాలా. మీ ఆల్మోస్ట్ మీ యాన్యువల్ ఇన్కమ్ కన్నా ఎక్కువ అది. అబ్సల్యూట్లీ, అది పెద్ద ఆనర్ అయి ఉండొచ్చు, కానీ మనకెందుకో అదేదో వాడు ఎవరికో ఏనుగు పెంచుకున్నట్టు అలా అయింది. సార్, నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారితో మీకున్న సాన్నిహిత్యం గురించి, అనుబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఒక ప్రత్యేకమైన హోదా ఇచ్చారు నాకు. ఆయన ఆఫీస్లో ఒక అధికారిని, ప్లానింగ్ డిపార్ట్మెంట్కి కార్యదర్శిని. అదేదో జరిగేది, కానీ ఆయన పెట్టిన విధానం ఏంటంటే, ఆయన ఎప్పుడు ఎక్కడైనా జైల్లోకైనా వెళ్ళే ముందర నన్ను పంపించేవాడు. అందరితోనూ మాట్లాడి అందరికీ కావాల్సిన ఫెల్ట్ నీడ్, కావాల్సింది మనం ఈజీగా చేయగలిగింది ఓ 10 రాసుకుని రమ్మనేవాడు. అవి వెనక్కి వచ్చాక ఆ సంబంధిత కార్యదర్శులందరితోనూ కలిసి కూర్చుని అవి పక్కాగా చేసి ఆయన వెళ్ళి అనౌన్స్ చేసేవాడు టూర్లో. సో మాకు ముఖ్యంగా ఎందుకు చెప్పుకుంటే, ఖమ్మంలో అప్పుడు సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ ఎంఎల్, ఇన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరికీ ఈక్వల్గా పనిచేయడండి ఆయన. అది గేమ్ ఏ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఆయన నా ఆఫీస్లో పనిచేయ ఫోన్ చేసినప్పుడు ఆయనతో అన్నాను, నేను ఏం చేస్తాను సార్, అప్పుడే మీకు ఎంతమంది ఉన్నారు కదా అంటే, డోంట్ వరీ మోహన్ యువర్ సీఎం అన్నాడు అంతే. అలాగా అంటే అంత గౌరవం ఇచ్చారు మీకు. అని ఇంకో చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఆయన 10 మందిలో కూర్చుని ఉన్నాడు, ఒక ఫైల్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి సంతకం పెట్టాలండి అంటే, ఇది ఏంటి మోహన్ అన్నాడు. తర్వాత చెప్తానండి, ముందు సంతకం పెట్టండి అన్నాడు. పెట్టేసి ఇలా ఉంటుందండి మా వ్యవహారం అన్నాడు. అన్నీ అంతేగాని అది ఏంటని అడగలేదు. అంత నమ్మకం ఉండేది, టెరిఫిక్ ఆయన. అందుకనే అంటే ఆల్ ఆఫ్ అస్ యూస్ టు వర్క్ లైక్ వెరీ వాల్యుబుల్ సిగ్నేచర్. వితౌట్ మా ఐఏఎస్ కాడర్కి ఆల్ టైమ్ ఫేవరెట్ మా సీఎం ఎవరంటే ఆయన గురించే చెప్తాను. కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం యేచూరి గారు మీకు బంధువు అవుతారు కదా, ఏ వర్స్ అవుతారండి? మా అక్కయ్య కొడుకు అండి. ఓ, మీ సొంత మేనల్లుడు అంటే చెప్పుకోవడానికి మేనల్లుడు. ఓకే, మా అమ్మ నాన్న దగ్గరే పెరిగాడు అండి, మా ఇంట్లోనే.
ఎంత మామానానికి అతను ఇష్టం అంటే నాకు వాడికి కూడా కొంచెం జలసీ ఏర్పడేంత జాగ్రత్తగా వాళ్ళు చూసుకున్నారు. హౌ స్వీట్. సో ఆయనతో మీకు అనుబంధం గురించి మంచి ఘట్టం అంటే ముఖ్యంగా ఒకటి 75 ఎమర్జెన్సీ టైంలో హీ వెంట్ అండర్ గ్రౌండ్ ఫర్ సంథింగ్, అరెస్ట్ వారెంట్ వచ్చింది. సో ఎక్కడ అని మా నాన్న అన్నీ వాడికి ఏమి వచ్చినా మా నాన్న అమ్మ. సో వాళ్ళేమో మీ మామయ్య దగ్గరికి వెళ్ళారని నన్ను, నేను కర్నూలులో డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్, నా దగ్గర నేను నా దగ్గర అండర్ గ్రౌండ్ ఏంటి, నేను అంతా రోజు నలుగురిలో తిరిగేవాడిని. ఎనీవే అక్కడ వచ్చి ఉన్నాడు. అప్పుడు ఏంటి ఒక చోట రాశాను మోహన్ మకరందంలో, సినిమా వాళ్ళకి నాకు థియేటర్ల వాళ్ళకి ఏదో వచ్చి 50 రోజులు సినిమా అన్నీ మూసారు అక్కడ. 100 రోజులు అబ్బా, 2 జిల్లాల్లోనూ అనంతపురం కర్నూలు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ గురించి ఏదో నేను రైడ్స్ చేస్తే ఏదో వచ్చి. సో సినిమా చూడడానికి కూడా లేదు. అప్పుడు ఓ న్యూ ఇయర్స్ ఈవ్ వచ్చింది, ఏం చేయాలి, సినిమా అయినా చూడాలి కదా కనీసం. కారు వేసుకుని వెళ్ళి బళ్ళారి వెళ్ళి కర్ణాటకలో అక్కడ సినిమా చూసి ఫోన్ చేసి ఏదో వచ్చామన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే 1 మంత్ నా దగ్గర ఉంచుకున్నాను, రోజు మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత మా నాన్నకి ఫోన్ చేసి చెప్పాను, నాన్న నువ్వు వాడిని వెనక్కి తీసుకోకపోతే నేను కమ్యూనిస్ట్ పార్టీ జాయిన్ అవుతాను కానీ వాడు మాత్రం నా దగ్గరికి రాడు, ఇంకా నీ ఇష్టం అని చెప్పి. సో ఇప్పుడు మొత్తానికి అదే జరిగింది. హీ హాస్ బికమ్ సమ్ ఫేమస్గా వరల్డ్ లీడర్ అండ్ ఐఎమ్ వాట్ ఐఎమ్. పి నరసింహారావు గారితో మీకు అనుబంధం గురించి? వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఎప్పుడు పరిచయం లేదు, అస్సలు తెలియదు. సో ఏదో ఒంగోలులో ఉన్నప్పుడు సభకులు అయినప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చాడు వెళ్ళాడు అంతా ఏదో అయింది. తర్వాత ఎన్నో రోజుల తర్వాత నేను అగ్రికల్చర్ సెక్రటరీ అయ్యాను, జనార్దన్ రెడ్డి గారు డిపోయాడు, విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం. విజయభాస్కర్ రెడ్డి గారు నా మీద కొంచెం అనుమానం, ఇప్పుడు జనార్దన్ రెడ్డితో పనిచేశాడు కదా అని. ఓకే. సో నాకు ఎప్పుడు అందరూ ఒకటే కానీ నాకు కూడా తెలుసు, సరే అగ్రికల్చర్ నాకు మంచి సబ్జెక్టే, నాకు కావాల్సిందే, వచ్చింది చేసుకుంటున్నాను. నంద్యాలలో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఆయన కాన్స్టిట్యుయెన్సీ కదా ఆయన వచ్చాడు. నాకు అసలు నిజానికి ఆయన ఏమీ తెలియదు, ఎప్పుడు కలవలేదు, ఏం లేదు. హెలికాప్టర్లో దిగాడు, దుమ్ము ధూళి అంతాను ఆయన దిగాడు, విజయభాస్కర్ రెడ్డి దిగాడు, గవర్నర్ దిగాడు, అలా ఎగ్జిబిషన్ వైపు నడుచుకుంటూ వస్తున్నాను, నేను దూరం నడుస్తున్నాను. ఆయన ఉన్నట్టుండి అయిపోయాడు, అందరూ ఆగారు. ఏ మోహన్ బాగున్నావా అన్నాడు. నాకేం అర్థం లేదు, నమస్కారం పెట్టి బాగున్నా అనిసాను అంతే వెళ్ళిపోయాడు. అప్పటికి సరిగ్గా 1 ఏడాది క్రితం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి జనార్దన్ రెడ్డి గారు స్వీరింగిన్ అయినప్పుడు ఆ 2-3 రోజుల తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్కి అందరం వెళ్ళాము. నేను ఎక్కడో ఉన్నాను దూరంగా, జనార్దన్ రెడ్డి గవర్నరు అందరూ వెళ్తున్నారు ఎయిర్క్రాఫ్ట్ వైపు. ఆగి ఏ మోహన్ బాగున్నావా అన్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు నీకు కొందరు బాగా తెలుస్తారా, నాకు తెలియదు, నాకు అస్సలు ఏం తెలియదు, ఆయన ఎందుకన్నాడో తెలియదు, అది నన్ను ఎలా గుర్తుపట్టాడో తెలియదు, ఆయన దగ్గర పనిచేయలేదు, ఏం మరి ఎవరో పక్క వాళ్ళు మోహన్ కందా అని చెప్పి నాకు ఏం మాకేం తెలియదు. ఇది అయిపోయిన 7 ఆయన దిగిపోయిన తర్వాత ఇంక 2 ఏళ్ళ తర్వాత ఇదే సంఘటన. అప్పుడు ఎవరినో అడిగాను, ఏంటండి నేను ఇలా చేశాను అంటే, ఆయనకి తెలుసు విజయభాస్కర్ రెడ్డికి నువ్వు తెలియదు, కొత్త ఆయన మనసులో ఏదో ఉంటుంది గురించి, ఇలా చేస్తే యూ విల్ బి సేఫ్, సో దట్స్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఓహో అనుకున్నాను అనమాట. వాట్ ఎ స్ట్రాటజీ అండి. అసలు అది అంత స్ట్రాటజీ మనకి అసలు అర్థం, నాకు అంటే మీరు చెప్పిన తర్వాత కూడా ఇగో ఇది అయ్యుండొచ్చు బెనిఫిషరీ అని నాకే అర్థం లేదు. నేనేదో అడిగి చేయించుకుంటే వేరే సంగతి, సార్ ఎయిర్పోర్ట్కి వస్తాను మీరు ఒకసారి నన్ను పలకరిస్తే నాకేదో అనేది చేయించుకుంటే అది కూడా లేదు జరిగింది. సో మీ భార్య గురించి, మీ పిల్లల గురించి? మా ఆవిడ గురించి, నా గురించి పైనే ఉందండి, పైనే మంచిది ఎక్కడే ఉండడం. ఎందుకంటే నేను ఈనాడులో ఆవిడెవరు సినిమా యాక్ట్రెస్ కూడా అయింది, ఝాన్సీ మా ఇంటికి వచ్చి ఇలాగే ఇంటర్వ్యూ చేసింది, 1 గంట అయింది. తర్వాత చివరికి ఒక్క మాటలో చెప్పండి మీ ఇద్దరి పరస్పర అనుబంధం గురించి అని నేను చెప్పాను. సింపుల్ అమ్మ, ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండలేము, కలిసి ఉండలేము అని చెప్పాను. అంతే సింపుల్, కలిసి కూర్చుంటే దెబ్బలాడుకుంటాం, అలానే 1 నిమిషం ఇంకా 2 మనిషి కనపడకపోతే ఇక్కడ అక్కడ వెతుక్కుంటాం. అది మరి దట్ ఇస్ అవర్ వ్యక్తిగత, దట్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ ద రిలేషన్షిప్. రైస్ ఆవిడ పేరు అండ్ ఆవిడ ఏం? ఉషా సుందరి అండి పేరు, మా మామయ్య కూతురు. ఓకే. నేను చెప్పాను కదా ప్రీమెచ్యూర్ బేబీ అని. అప్పుడు మా మామయ్య డాక్టర్, హౌస్ సర్జన్ చెన్నైలో. అప్పుడు నన్ను జాగ్రత్తగా చూసుకుని తర్వాత అల్లుడిగా చేసేసుకున్నాను అనమాట. అయితే మీరు చిన్న చిన్నతనానికి వెళ్ళారు కాబట్టి ఒక చిన్న మెమరీ, మీరు ఇందాక మాటలు గిటార్ బాగా వాయించేవారు చిన్నప్పుడు అని చెప్పారు. సో ఐ యూ స్టిల్ కంటిన్యూ దట్ హ్యాబిట్? వెరీ మచ్. గిటార్ ఇంట్లో ఉంది. ఓ, అంటే వచ్చి 4 రోజులు అయింది, అదేంటో కొంచెం కూర్చుని కొంచెం యూస్ చేసే ఇంకా 3 ఓపిక రాలేదు అంతే. ఓకే. బట్ స్టిల్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఇన్నేళ్ళుగా ఇంకా మీరు స్టిల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. మాకు సాహసం రావాసం ఒక గ్రూప్ ఉండేది చిన్నప్పుడు, రవీంద్ర భారతిలో 1967 పెద్ద పెర్ఫార్మెన్స్ అది ఇచ్చాము. సో అండ్ లాస్ట్లీ మీ పిల్లల గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు దేవుళ్ళు అంతా బాగానే ఉందండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అల్లుడేమో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఓకే ఎంఎన్సీలో పనిచేస్తూ ఈ మధ్యనే మానేశాడు, అక్కడే ఉంటున్నాడు హాంకాంగ్లో 15 ఇయర్స్ నుంచి.
అమ్మాయి మళ్ళీ మా మదర్ టైపు, అంటే రోజు పొద్దున్నే లేచి 100 మంది ప్రాబ్లమ్స్ వాళ్ళని అడిగి తెలుసుకుని మనకి అది ఒకవైపు ప్రాబ్లమ్స్ గ్యాదర్ చేసి ఇంకోవైపు ఎవరెవరి చేత సాల్వ్ చేయించవచ్చు సొల్యూషన్ వైపు. సో అడ్మినిస్ట్రేషన్ అనేది మీకు బై బ్లడ్ ఉందన్నమాట, మా దగ్గర నుంచి వచ్చింది, అది మీరు పాస్ ఆన్ అయింది. తనకి ఏదో పోస్ట్ గ్రాడ్ డిగ్రీ ఇన్ లా ఉంది, యునైటెడ్ నేషన్స్లో అది పనిచేస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్, అది ఫ్యాంటాస్టిక్. కానీ ఉద్యోగం మాత్రం చేయటం లేదు. దాని ఉద్యోగం అంటే వీలైనంత వరకు కరెక్ట్గా మా అల్లుడు అడుగుతుంటట, ఇవాళ మీ నాన్న ఏది చేయకుండా ఆపుతున్నావు అని చెప్పి, ఏదైనా ఒక పని మొదలు పెడితే సరిగ్గా ఆ టైంకి ఫోన్ చేస్తుంది. అలా మా అబ్బాయి ఇక్కడే మైలాన్ అని చెప్పి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉందండి, ఈజ్ ఆల్సో ఎన్ ఇంజనీర్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. కోడలు కూడా ఇంజనీర్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. ఆ అమ్మాయి కూడా షీ హాస్ డిసైడెడ్ టు బి ఎ హౌస్ వైఫ్, షీఈస్ జస్ట్ అ హోమ్ మేకర్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, వీళ్ళకి ఇద్దరు పిల్లలు. దేవుడు దేవల్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. ఫెంటాస్టిక్. సో గ్లాడ్ టు హియర్. అండ్ లాస్ట్లీ, లాస్ట్ క్వశ్చన్, మీ లక్ష్యాలు, మీరు చేయాలనుకున్న లక్ష్యాలు, మిగిలిపోయిన లక్ష్యాలు ఇంకేమైనా ఉన్నాయా? ఒక్కసారి వీలైతే కరీబియన్స్, వెస్టిండీస్, స్పెయిన్, న్యూజిలాండ్ వెళ్ళాలని ఉంది. ఓకే. ఆ మూడు ఎందుకో అలా కోరిక మిగిలిపోయింది, అదర్వైజ్ నథింగ్ అట్ ఆల్. సో నైస్ సార్, భగవంతుడి దయవల్ల మరి ఇంకా ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి. సో మీరు అనుకున్న ఈ మూడు ప్లేసెస్, కారిబియన్, న్యూజిలాండ్ అండ్ స్పెయిన్. స్పెయిన్ ఎందుకంటే గిటార్ అక్కడ గిటార్ సంబంధం వచ్చింది అనమాట. సో నైస్. నా దగ్గర ఒక గిటార్, యాక్చువల్లీ రాఘవేంద్రరావు గారు సినిమా డైరెక్టర్ ఇచ్చిన గిటార్ అది. ఓ ఫ్యాంటాస్టిక్ సార్. సో సో నైస్ టు హియర్. సో గ్లాడ్ టు హియర్ ఆల్ దిస్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ బీన్ ఎ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.